సీఎం జగన్ కి పవన్ కళ్యాణ్ ఫోబియా పట్టుకుందని విమర్శించారు జనసేన నేత పోతిన మహేష్ జగన్ కి తన పాలన మీద నమ్మకం ఉంటే పరదాలు చాటునా పోలీసుల మాటున సభలకి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమన్నారు ఓడిపోతున్నామనే భయంతోనే పవన్ మీద జనసేన మీద విమర్శలు చేస్తున్నారని రాష్ట్రానికి నీలి గ్రహణం పట్టుకుందని ఆయన మండిపడ్డారు సంక్షేమ పాలన ముసుగులో ప్రభుత్వం రాష్ట్ర సంపదంతా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారి ఫోబియో పట్టుకుంది అందుకనే ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద కావాలనే విమర్శలు చేస్తూ ఉన్నారు మీ పాలన మీద మీకు అంత నమ్మకం ఉంటే మీరు మంచి పాలన అందిస్తే సంక్షేమ పాలన అందిస్తే జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు అంత విమర్శలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతో బయటకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనేవనని చెప్పంగానే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాం అధికారం దూరం అయిద్దని ఆందోళన పట్టబట్టే రోజున వారు కావాలనే జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే అబద్ధపు అవాస్తవ ప్రచారం చేస్తూ విషం చముతూ ఉన్నారు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎందుకు ఇట్లాంటి పరికమాలను విమర్శలు చేస్తూ ఉన్నారు దీనికి మీరు సమాధానం చెప్పాలి ఈరోజు రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందని అనుకుంటే ఆలీబాబా నూట యాభై డెకైట్ లాగా మీ పాలన ఉందని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఎందుకు మీరు పరదాల మాటున పోలీసుల చాటున సభలకు వస్తున్నారు సమాధానం చెప్పండి మీకేదో దమ్ము ధైర్యం ఉందని పదే పదే మాట్లాడేటువంటి మీరు పరదాలు చాటున పోలీసుల మాటన వస్తున్నారంటే ఇవి ఉత్తర కుమారుడి ప్రభల్ ప్రగల్భాలాగా అనిపిస్తున్నాయని ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు పదే పదే జనసేన పార్టీ మీద విమర్శలు చేసేటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఎన్నికల్లో పవర్ సెంటర్గా మారబట్టే కదా మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు పవర్ సెంటర్గా పవన్ కళ్యాణ్ గారు మారబట్టే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది సంక్షేమ పాలన అందించడానికో అభివృద్ధి చేయడానికో కాదు కేవలం సంపాదించుకొని ప్యాలెస్ల నిండా డబ్బు దాచుకోవడానికి అనేటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం